నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్యకాలంలో చూస్తే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలామందికి బోన్ స్ట్రెంగ్త్ అనేది చాలా వీక్ ఉంటుంది. చిన్న చిన్నపాటి బరువులు కూడా మోయలేకపోతున్నారు, ఎక్కువగా బోన్ కూడా ఫ్రాక్చర్ అవుతున్న కేసెస్ కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం. అయితే దీనికి మన లైఫ్ స్టైల్కి ఏమైనా సంబంధం ఉందా? మనం తీసుకునే ఫుడ్ ఎంతవరకు మన బోన్కి స్ట్రెంగ్త్ ఇస్తుంది? దీని గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వి కోటేశ్వర్ ప్రసాద్ గారు, వారితో మాట్లాడి. నమస్తే సార్. నమస్తే మహేశ్వరి గారు. సార్, ఏంటి సార్ ఈ మధ్య మీరు కూడా చాలా చూసే ఉంటారు, కేసెస్ మీ దగ్గర చాలా వచ్చే ఉంటాయి, కింద ఇలా జస్ట్ ఇలా పడడం వల్ల బోన్ ఇంజూర్ అయింది అనేసి అంటారు. పడకుండా కూడా ఇంజూరీ అవుతున్నాయి. పడకున్నా కూడా కూర్చొని. సో ఏదైనా ఒక వెయిట్ లిఫ్ట్ చేసినా కూడా విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చేయడము, ఇలా ఎంత బోన్ స్ట్రెంగ్త్ ఇంత వీక్ అవ్వడానికి ఏంటి సార్ మన రోజువారీ అలవాట్లకు దీనికి ఏంటి సార్ లింక్? ముందుగా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి నా నమస్కారం. సో ఈ విషయానికి వస్తే ఫస్ట్ టార్గెట్ చేసేది పిల్లలు, 10-20 ఏజ్ గ్రూప్, ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్, నింటెండో, వైబాక్స్ ఇవన్నీ కూడా వీడియో గేమ్స్. ఏ పిల్లల్ని అడిగినా ఏం ఆడతావు బాబు అంటే ఎక్స్బాక్స్ ఆడతాను. ఆ మధ్యది యూట్యూబ్లో ఎవరో ఎమ్మెల్యే ఎవరు బాబు ఏం గేమ్ ఆడతావు అనేది అంటే ఎక్స్బాక్స్ ఆడతానని. అంటే సో లైఫ్ స్టైల్, నేను చిన్నప్పుడు మాకు ఎక్స్బాక్స్ లేవు, నింటెండో లేవు, ఏం లేవు, కాబట్టి గేమ్ అంటే బయటికి వెళ్ళి ఇండోర్ అవుట్డోర్ అవుట్డోర్ స్పేస్ ఆడుకుంటాం. ఇండోర్ అంటే మ్యాక్సిమం క్యారమ్ బోర్డు, ఒక షటిల్, తక్కువ వాలీబాల్, ఇవన్నీ ఉండేవి, ఫుట్బాల్, అదర్వైజ్ అన్నీ అవుట్డోర్ గేమ్సే కదా. సో పిల్లలకు ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నారంటే ఈ లైఫ్ స్టైల్ వల్ల వాళ్ళు ఇంటికి వచ్చేసి ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఎక్కువ ఫోకస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్, కానీ వాళ్ళ ఫిజికల్ హెల్త్ ఎంత మటుకు ఉందనేది ఎవరు ఆలోచించట్లేదు. ఎన్ని స్కూల్స్కి గ్రౌండ్స్ ఉన్నాయండి, ఎన్ని స్కూల్స్కి స్పోర్ట్స్కి ప్రామినెన్స్ ఇస్తున్నాయి. ఇండియాను మనం యూరోపియన్ కంట్రీస్కి మనం కంపేర్ చేసుకుంటాం, అమెరికన్ స్కూల్స్కి కంపేర్ చేస్తే, ఆర్ చైనా కూడా, యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చైనా కూడా, మనం ఒలింపిక్స్ ఆడితే వాళ్ళ 500 మెడల్స్ ఉంటాయి, మనం ఎక్కడో 20-30. ఓకే, 500 ఏంటి, 20-30 ఏంటి, అసలు 500 మెడల్స్ ఎందుకు వస్తాయి వాళ్ళకి? అంటే వాళ్ళు ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారంటే ఆల్టర్నేట్ యాక్టివిటీస్, ఆల్టర్నేటివి కూడా, అండ్ వాటి నుంచి చాలా మంచి పొజిషన్లోకి వెళ్తున్నారు, చాలా డబ్బు వస్తుంది. ఇన్ ద మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళకి హెల్త్, ఏ వయసులో పెరుగుదల వయసులో వీళ్ళు ఎక్సర్సైజ్ చేసి వాటిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు, వాళ్ళ హెల్త్ కూడా అలానే జీవితకాలం ఉంటుంది కదా. సో కాబట్టి స్కూల్స్లో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేకపోవటం, ఆఫ్కోర్స్ ఇప్పుడు కొంత లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కొంచెం దానికి బూస్ట్ చూసాను, కానీ ఏ స్కూల్కి ఉండవు గ్రౌండ్, ఓన్లీ వాళ్ళకి ఏంటంటే చదువు చదువు చదువు. దానికి తోడు ఇవి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ వెస్ట్, ఏది ఎక్స్బాక్స్, ప్లే స్టేషన్, ఆ స్టేషన్, ఈ స్టేషన్ రాగానే వాళ్ళు ముందు దాంట్లో కూర్చొని వాడు ఆడుతూనే ఉంటారు. సో ఈ దీనివల్ల ఒబెసిటీ పెరిగిపోతుంది, వాళ్ళు వెయిట్ గెయిన్ అయిపోతున్నారు, మైండ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ దీనికి వెళ్ళిపోతుంది. చదువుతో పాటు ఈ గేమ్ ఆడేటప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కదా, ఈ హార్మోన్స్ ఎక్కువ పంప్ అవ్వటం, వెయిట్ గెయిన్ అయిపోవటం, లైఫ్ స్టైల్, ఇదే లైఫ్ స్టైల్ మార్పులు అండి, ఎస్పెషలీ యంగర్ ఏజ్ గ్రూప్. సో నేను చెప్పేది ఏంటంటే మంచి హెల్త్ కావాలి అంటే పిల్లలకి అవుట్డోర్ యాక్టివిటీస్ మస్ట్, పిల్లల్ని ఆడించండి, ఎండ కానీ వాన కానీ ముందు అవుట్డోర్ వెళ్ళాలి వాళ్ళు, ఏదో ఒకటి స్పోర్ట్ ఒకటి యాక్టివిటీ. ఇప్పుడు ఆల్మోస్ట్ బయట కంపల్సరీ ఆఫ్టర్ 14 or 15 years యూ హ్యావ్ టు సర్వ్ ఇన్ ద ఆర్మీ, మేబీ 18 ఇయర్స్కు. మై ఓన్ కజిన్ ఉన్నాడు సింగపూర్లో, అతను 16 ఇయర్స్కు ఆర్మీకి వెళ్ళిపోయాడు, 2 ఇయర్స్ బ్రేక్ అంట, అది ఏమి ఉండదు, 2 ఇయర్స్ కంపల్సరీ ఆర్మీలో సర్వ్ చేయాలి. రూల్ అది యుఎస్లో ఉంది, అది యూకేలో ఉంది, సింగపూర్లో చూసాను, బట్ ఇంకా ఎక్కడుందో తెలీదు. సో ఇలా పిల్లల్ని ఏదో ఒక యాక్టివిటీలో, యూనో వాళ్ళకి ఉపయోగపడేదానికోసం లేకపోతే సొసైటీ అలా ఒక యాక్టివిటీస్ పంపిస్తే వాళ్ళ హెల్త్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం తినే ఆహారాలు, మనం అట్ ద సేమ్ టైం మనం ఇంకేమనుకున్నాము, మనము సైజ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ ఇంక్రీజింగ్ విత్ సైజ్ ఆఫ్ ది ఫ్రిడ్జ్. ఓకే, ఈరోజు 1000 లీటర్స్, 2000 లీటర్స్ మనం పడుకోవచ్చు వాళ్ళ ఫ్రిడ్జ్లో, అంత సైజులు వచ్చేస్తున్నాయి. సో ఈ ఫ్రోజన్ ఫుడ్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోయి మనం స్టోర్ చేసేసుకోవటం, రిస్టోర్ చేసుకొని 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 ఈ ఫ్రోజన్ ఫుడ్స్ తినటం వల్ల కూడా, రీహీట్ చేసుకొని తినటం వల్ల, దాని నుంచి ఒక అన్హెల్దీ డైట్ అవ్వటం వల్ల ఆ ప్రాబ్లమ్స్, అలా ఒకటి కాదండి రకరకాల ప్రాబ్లమ్స్. ఇంకోటి విటమిన్ డి డెఫిషియన్సీ గురించి అనుకున్నాం, వైటమిన్ డి అనేది ఈ రోజుల్లో కామన్, ఎవరికి చూసినా కూడా అది, దానికి విటమిన్ డి ఎందుకు వస్తుంది అండి, తక్కువ ఎందుకు వస్తుంది, ఎండ లేకపోవటం వల్ల. మనం ఎక్కడున్నాం,
స్నోలో ఉన్నామా, లేకపోతే అడవుల్లో ఉన్నామా, లేకపోతే సముద్రం కింద ఉన్నామా, మనకి 365 డేస్ సన్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 దాకా కనిపిస్తూనే ఉంటాడు. బట్ మనం చూడట్లేదు. అంటే మన లైఫ్ స్టైల్ ఏంటంటే, మనం మారిన వృత్తుల వల్ల ఐటీ జాబ్స్ అని, ప్రొఫెషనల్ జాబ్స్ అని, ఇవన్నీ ఓకే, మనం ప్రోగ్రెస్ అవ్వడానికి ఈ వృత్తులన్నీ ఇంపార్టెంటే, కానీ మనం హెల్త్ని చాలా బ్యాక్ సీట్లో పెట్టేస్తున్నాం. ఈ బ్యాక్ సీట్లో పెట్టడం వల్ల ఏంటంటే, ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, విటమిన్ డి వల్ల బోన్స్ వీక్ అయిపోయి చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అవ్వటం, లేకపోతే బ్యాక్ పెయిన్ రావటం, లేకపోతే చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోవటం, శక్తి లేకపోవటం, ఈ స్ట్రెస్ఫుల్, నీరసం రావటం, థైరాయిడ్ వల్ల కూడా నీరసం రావటం, ఇవన్నీ కూడా చాలా తక్కువ ఏజ్లో చూస్తున్నాం. ఇంకొకటి బేసిక్గా ఆహారం, మనం ఫుడ్ గురించి అనుకున్నాం. ఈ అడల్ట్రేటెడ్ ఫుడ్స్ వల్ల నాన్ వెజ్ తినాలా వెజ్ తినాలా అనేది ఒక పెద్ద టాపిక్. అది ఏది తింటే మంచిది నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, అసలు దానికి ఆన్సర్ లేదు. నాన్ వెజ్ తిందామా అంటే దాంట్లో మొత్తం స్టీరాయిడ్స్ ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇచ్చి ఒక చికెన్ ఇంత ఉంటుంది. ఆ కేఎఫ్సీకి వీటికి వెళ్తే మీకు ఇంత ఉంటాయండి అవి ఎక్స్పీసెస్. ఏ కోళ్ళ ఏం తింటే అంతలా ఉన్నవాలి అవి. సో డెఫినెట్లీ దాంట్లో ఏమైనా స్టెరాయిడ్ ఇవ్వటమో లేదు జరుగుతుంది. వెజిటేరియన్ అంటారా, వాటిపైన పెస్టిసైడ్స్ అవి ఇవి అన్ని వేసి అవి వేయందే మొక్క రాదు. సో మనం ఏం చేయలేము. సో రెండు కూడా ఏ తినాలనేది మనిషికి ఒక కన్ఫ్యూజింగ్ పెద్ద క్వశ్చన్. సో దాని గురించి నాకే ఆన్సర్ లేదు. కాబట్టి మనం దొరికింది తినాలి, ఉన్నంతలో మనం ఫ్రెష్గా ఫుడ్ తినాలి, ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్, అండ్ థరోగా అన్నీ కూడా మీట్స్ కన్సంప్షన్ తగ్గించండి. ఓవరాల్ వెజిటేరియన్లో ఉండే అడ్వాంటేజ్ అట్లీస్ట్ మనం వాష్ చేసుకుంటే కొంత మటుకు అయిపోతాయి, తగ్గించండి. బట్ అట్ ద సేమ్ టైం మీట్ సోర్స్, ప్రోటీన్ అనేది చాలా బెస్ట్ ప్రోటీన్ సోర్స్. ఆర్థోపెడిక్స్లో మేము పోస్ట్ ఇంజురీస్, ఫ్రాక్చర్స్ అయిన తర్వాత ఈ బోన్ సూప్స్ అని అవన్నీ ప్రమోట్ చేస్తాం, తాగండి సో దట్ యూనో బోన్ హీలింగ్ బాగుంటుందని. అట్లా బ్యాలెన్స్ చేసుకోండి, చేసుకుంటూ. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆర్ఓ వాటర్ గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఈ ఆర్ఓ వాటర్ అనేది ప్రతి ఇంట్లో, ఇంట్లో లేకపోతే పక్కింట్లో ఉంటుంది, పక్కింట్లో లేకపోతే వీధిలోనే ఉంటుంది ఈ మధ్య ఆర్ఓ వాటర్. ఈ ఆర్ఓ వాటర్ ప్లాంట్లు పెట్టేసి వాటర్లో ఉన్నది అన్నీ తీసేసి, వాటర్ అంటే H2O అంటే ఓకే. సో ఈ H2O మాత్రమే ఉంటుంది, కానీ దాంట్లో ఉండే మినరల్స్ ఏమీ ఉండవు. మీరు ఒక టెస్ట్ చేసుకోండి, ఎప్పుడైనా హెవీ ఫుడ్ తిన్న తర్వాత, కారం ఫుడ్ తిన్న తర్వాత ఆర్ఓ వాటర్ నుంచి తీసిన గ్లాస్ వాటర్ తాగండి, మీకు అసిడిటీ పెరిగిపోతుంది మీకు. బికాజ్ ఇట్ ఈస్ పిహెచ్ వైజ్ ఇట్ ఈస్ లో పిహెచ్, నాట్ బ్యాలెన్స్డ్. ఇట్స్ పిహెచ్ బ్యాలెన్స్డ్ కాదు అది. అట్ ద సేమ్ టైం మినరల్స్ లేవు కదా, ఏం తాగుతాం, జస్ట్ వాటర్ ఫామ్లో తాగుతున్నాం, లిక్విడ్ ఫామ్లో. కానీ ఈ డీమినరలైజేషన్ అయిపోవటం వల్ల, పిహెచ్ బ్యాలెన్స్ లేకపోవటం వల్ల ఏంటంటే, ఇట్స్ ఎన్ అసిడిక్ వాటర్, వీఆర్ నాట్ డ్రింకింగ్ ఏ న్యూట్రల్ వాటర్. నంబర్ టూ, దీనివల్ల బోన్స్ వీక్ అయిపోవటం. ఎందుకంటే మినరల్స్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఇస్ నది వాటర్ తాగితే నది పక్కన ఉండే వాళ్ళు చాలా హెల్దీగా ఉంటారు, నది పక్కన పెరిగే మొక్కలు చాలా హెల్దీగా పెరుగుతాయి. ఎందుకండి? బికాస్ ఇట్ ఈస్ హైలీ రిచ్ ఇన్ మినరల్స్, హైలీ రిచ్ ఇన్ యునో న్యూట్రియంట్స్. సో అవి ఈ ఆర్ఓ వాటర్ అనేది తీసేస్తుంది. మీరు ఇప్పుడిప్పుడు ఈ మధ్య అడ్వర్టైజ్మెంట్ చూస్తే విత్ మినరల్స్, ఆర్ఓ వాటర్ విత్ మినరల్స్, అది ఎందుకు? మరి నువ్వు ఆర్ఓ వాటర్ అంటున్నావు ఎన్ని రోజులు బెస్ట్ వాటర్ అని, మినరల్స్ ఎందుకు ఇవ్వాలి నువ్వు? లేకపోతే న్యూట్రల్ వాటర్ అంటాడు, ఆల్కలీ వాటర్ అంటాడు. జనాలు తాగాల, కన్ఫ్యూజ్ అయిపోవాలా, అసలు అన్నీ వదిలేయాలి. సో నా ప్రకారం ఏంటి అంటే, సోర్స్ ఆఫ్ ది వాటర్ ఆల్రెడీ మనకు వచ్చేది గవర్నమెంట్ నుంచి, రకరకాల ప్రాసెస్లో అయ్యి వాటిలో కూడా ఇవి ఉంటాయి, అది సేఫ్ అని నేను చెప్పను. కానీ సాధ్యమైనంత మటుకు ఆర్ఓ కాకుండా న్యూట్రలీ ఫిల్టర్డ్ వాటర్ చాలా చాలా ఆరోగ్యానికి మంచిది అనేది నా ఒపీనియన్. న్యూట్రల్ అంటే మనము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం, పంపు కొట్టుకొని వీళ్ళని వేడి చేసుకొని, లేకపోతే అప్పుడు క్యాండిల్స్ వచ్చాయి వేసుకొని, రామ వాటర్ ఫిల్టర్, సీత వాటర్ ఫిల్టర్ అని ఉండే కదా, వాటిలో వాటర్ పోసుకుంటే అది ఫిల్టర్ అయిన తర్వాత వాటిలోంచి వాటర్ తాగేవాళ్ళం. సో అలా కొంచెం ఆర్ఓ అనేది ఎందుకు ఎవరు మాట్లాడరు అనేది నాకు తెలియదు, కానీ బట్ నేను చదివినంత మటుకు మీరు కూడా చదివితే మీకు కొంత అవగాహన వస్తుంది ఆర్ఓ వాటర్ నుంచి వచ్చే హాని ఏంటి అనేది. పిల్లల హెల్త్ ఏంటి, పెద్దల వాళ్ళ హెల్త్ ఏంటి, ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపీనియా కామన్గా చాలా పెరిగిపోతుంది. ఏ పేషెంట్ని మేము బిఎండి టెస్ట్ చేసినా అందరికీ ఆస్టియోపీనియా ఉంటుంది, అందరికీ ఆస్టియోపోరోసిస్ ఉంది. 20 లేదు 40 లేదు 60 లేదు అందరికీ కామన్, సంబంధం లేదు, ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద ఏజ్, అందరికీ కూడా ఈ ఆస్టియోపీనియా వస్తుంది. కాబట్టి ఇవన్నీ కొంచెం చూసుకొని లైఫ్ స్టైల్ మార్చుకోండి. అమ్మిని ప్రతిదీ మనం కొనుక్కొని మనం వాడాల్సిన అవసరం లేదు. మనకున్న న్యాచురల్ లైఫ్ స్టైల్, న్యాచురల్ లివింగ్, న్యాచురల్ వేస్, ఇది ఇప్పుడు అన్నీ మారుతున్నాయి కదా. ఇప్పుడు ఒకప్పుడు నాన్ స్టిక్ వాడాలని, ఇప్పుడు నాన్ స్టిక్ వాడద్దు, ఐరన్ వాడండి అని అంటున్నారు. అట్లా న్యాచురల్ పద్ధతిలో మనం మార్చుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్. సో మనం తినే ప్రతి ఆహారంలోనూ, తినే వాటర్లోనూ, కన్జ్యూమ్ చేసే ప్రతి దాంట్లోనూ
ఏదో ఒక మాడిఫికేషన్ మీ అంతటా మీరు నేనేమి సజెస్ట్ చేయట్లేదు కానీ అందరూ ఫ్యామిలీ కూర్చొని డిస్కస్ చేసుకొని ఇవి మార్చుకుందాం మనం, ఇవి మార్చుకుంటే బెటర్ అనేది డెసిషన్ తీసుకుంటే డెఫినెట్లీ బెటర్ హెల్త్ ఉంటుంది. బెస్ట్ సోర్స్ ఏంటి సార్ బోన్ స్ట్రెంగ్త్కి? బెస్ట్ సోర్స్ అంటూ ఏమి లేదండి, న్యాచురల్గా బాడీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. లైఫ్ స్టైలే, మనం చేసే ఎక్సర్సైజే బెస్ట్ సోర్స్. అర్థమైందా? పని చేసే కొద్ది బాడీ సన్లైట్ విటమిన్ డికి. బట్ ఇండియన్ జనరల్గా ఇండియన్ జీన్లో ఏంటంటే సన్లైట్లో కూర్చున్నా కానీ విటమిన్ డి సింథసిస్ అవ్వదు. సో కాబట్టి కొన్ని వెజిటబుల్ సోర్సెస్ ఉన్నాయి, వెజిటబుల్స్ అవి ఉన్నాయి స్పెసిఫిక్గా విటమిన్ డికి, ఫిష్ ఒకటి ఏదో ఒకటి ఉంటుంది. సో అలా స్పెసిఫిక్గా, బట్ మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్. నేను చెప్పేది ఏంటంటే గో అవుట్, రన్, జాగ్, ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోండి రోజుకో 10-15 మినిట్స్ పాటు. దానివల్ల మజిల్స్ పనిచేస్తాయి, మజిల్స్ పనిచేసిన తర్వాత బోన్స్ స్ట్రాంగ్ అవ్వాలి, బ్లడ్ సప్లై ఇంక్రీజ్ అవుతుంది. అట్లా యూనో లైఫ్ స్టైల్లో మార్పులు తెచ్చుకుంటాం ఇంపార్టెంట్. డెఫినెట్లీ నో మిల్క్, ఓకే, నో ఆర్ఓ వాటర్, ట్రై టు అవాయిడ్ ఆర్ఓ వాటర్, అండ్ ట్రై టు ప్రాసెస్డ్ ఫుడ్, ఒకటి ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రోజన్ ఫుడ్స్ ఇవన్నీ పక్కన పెట్టేయాలి. ఇంకా అది అది జరిగితే చాలా బాగుంటుంది కానీ నాట్ పాసిబుల్. అది సో ఏదైనా మన బోన్ స్ట్రెంగ్త్ అనేది మన చేతుల్లోనే ఉంది. అంతే, మిల్క్ నుంచి అయితే బోన్ స్ట్రెంగ్త్ అవ్వదు. రిమెంబర్ దిస్, మీ బిల్లులు పెరిగిపోవటం తప్పితే, ఫ్యాట్ అయిపోవటం తప్పితే మిల్క్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఇది ఓన్లీ మరి ఏంటో పెద్ద స్కామ్ అన్నానో ఏమన్నా తెలియదు, ప్రపంచం అంతా మిల్క్ తాగండి మిల్క్ తాగండి అంటారు. మిల్క్ నుంచి ఎటువంటి న్యూట్రియంట్స్ రావండి, వేస్ట్. ఇట్ ఈస్ ఓన్లీ ఫ్యాటనింగ్. అట్ ద సేమ్ టైం ఈ మిల్క్ కూడా కంప్లీట్లీ అడల్టరేటెడ్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్.